ఎలక్షన్లు వచ్చాయి దర కూర్చోండి ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తమ ఆలోచన ప్రభుత్వ పనితీరు పట్ల తాము ఏమనుకుంటున్నారు చెప్పే ఒక సందర్భం ఎన్నికలు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం 145 కోట్ల జనాభాతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారతదేశం ఇక్కడికి విచ్చేసిన మా క్షేత్ర స్థాయి గులాబీ సైనికులందరితో నేను మిమ్మల్ని కోరేది ప్రార్థించేది ఎందుకంటే మీ దగ్గర 622 బూత్స్ ఉన్నాయి 622 పోలింగ్ బూత్స్ ఉన్నాయి మిమ్మల్ని అందర్ని నేను ప్రార్థించేది ముందుగా మీరు మనసుకి ఎక్కించుకోవాల్సింది మీరు గుండెకి ఎక్కించుకోవాల్సిన మాట ఏంది అంటే ఈ 9.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్ మతం పేరు మీద మంటలు పెట్టలేదు కేసీఆర్ ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టలేదు కేసీఆర్ ఒక అభివృద్ధి ఆదర్శవాదం సంక్షేమం ఒక చక్కటి అభివృద్ధి ఆదర్శము సంక్షేమము అనే ఒక చక్కటి రాజకీయ నమూనాని ఎట్లాంటి పంచాయతీ లేకుండా కులం పేరు మీద కుంపట్లు లేవు మతం పేరు మీద మంటలు పెట్టే ప్రయత్నం జరగలేదు ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టే పరిస్థితి అంతకంటే రాలేదు ఒక కొత్త నమూనాని ఇవాల దేశం ముందు మనం ఆవిష్కరించాం ఇవాల మనమందరం ఆలోచించవలసింది ఒకటే మరి అట్లాంటి కేసీఆర్ గారిని కాదని కులపిచ్చోళ్ళను మతపిచ్చోళ్ళను నెత్తిన పెట్టుకుందామా ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ ద్వారా ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 622 పోలింగ్ బూత్స్ అంటే దాదాపు 600,000 పైచిలుకు ఓట్లు 720,000 ఓట్లు బహుశా భారతదేశంలోనే శాసనసభ నియోజకవర్గాలలో ఇది దాదాపుగా నెంబర్ టాప్ 5 లో ఉండే కాన్స్టిట్యూన్సీ శేర్లింగంపల్లి మా సిరిసిల్లతో పోలిస్తే ఎక్కడైతే నేను పోటీ చేస్తున్నానో సిరిసిల్లలో అక్కడితో పోలిస్తే మాకంటే 3.5 రెట్లు మీరు ఎక్కువ సంఖ్య అలా సపట్లు కొట్టేదేం లేదు పెద్దగుంది కాన్స్టిట్యూన్సీ కష్టం ఎక్కువ అని చెప్తున్నా మీకు కష్టం ఎక్కువ మీ ఎమ్మెల్యే గారికి పాపం తిరుగుడు ఎక్కువైతది మీకు కూడా కష్టం ఎక్కువైతది రాబోయే 25 రోజులు కొద్దిగా కష్టం ఎక్కువ చేయవలసి ఉంటుందని చెప్తా ఉన్నా ఈరోజు 4వ తారీఖు నవంబర్ మనకు సరిగ్గా 25 రోజుల తర్వాత ఎలక్షన్ ఉంది మనందరం కూడా ముందుగా ఒక మాట ఆలోచించాలి మనం ఏం చేసినాం ఇప్పటిదాకా అని చెప్పి ఓటు అడుగుతున్నాం ఇగో మీ ఎమ్మెల్యే గారు రాగానే నాకు రెండు విషయాలు ఇచ్చింది ఒకటి ఏం చెప్పినారంటే అన్నా నేను ఇట్లా ఈ కాపీలు 9 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయలతో నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అనే మాట ఎమ్మెల్యే గారు చెప్పినారు అయితే నేను అన్నాను 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటే ఏమేం చేసినారు అందరికి తెలుసా అని నేను అడిగిన తెలుసా అంటే అన్నా ఇగో ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నా అభివృద్ధి నివేదిక ఇది నా ప్రోగ్రెస్ రిపోర్టు ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ కమిటీ వర్కర్ ప్రతి బూత్ కమిటీ ఇన్ఛార్జికి నేను ఇస్తా ఉన్నా దాంతోపాటు ఇది ఇంటింటికి కూడా తప్పకుండా పంపిస్తాను అని గాంధీ గారు చెప్తా ఉన్నారు ఇందులో ఎంత వివరంగా ఉన్నది అంటే ఫోటోలతో సహా రోడ్లు ఫ్లైఓవర్లు అండర్ పాసులు ఎక్కడెక్కడ కట్టినామో ఉన్నది దాంతోపాటు ప్రతి కాలనీ పేరు కూడా ఉన్నది దాంతోపాటు మీకు చెరువులు మంచినీళ్ళు ఎక్కడెక్కడ బాగు చేసినాం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఏ కాలనీల్లో ఏం చేసినాం అది కూడా సవివరంగా ఉన్నది దాంతోపాటు ఏ రకంగా మహిళా సోదరీమణుల రక్షణ కోసం షీ టీంలు వీహబ్ లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నామో అది కూడా ఇక్కడే ఉన్నది దాంతోపాటు నిరంతర విద్యుత్ కోసం 24 గంటల కరెంటు కోసం నాణ్యమైన కరెంటు కోసం ఏం చేసినాము ఎక్కడ చేసినాము
దీనిలో వివరంగా ఉన్నది. అదే మాదిరిగా ఎన్ని సబ్స్టేషన్లు కట్టినాం, ఎన్ని పైసలు, అదే విధంగా ఎన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, ఎన్ని కాలనీల్లో డ్రైనేజీలు, ఎన్ని కాలనీల్లో నాలాలు, ఎన్ని కాలనీల్లో కొత్తగా స్ట్రీట్ లైట్లు, పార్కులు, శ్మశాన వాటికలు, అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. టీ హబ్ టీ వర్క్స్ లాంటి ఆధునికమైన మరి మన పిల్లల కోసం భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు ఎట్లా మన శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే ఆవిష్కృతమైనాయో అది కూడా ఇందులో ఉంది. ఒకవైపు డెవలప్మెంట్, మరొక వైపు సంక్షేమం, పేదలను కడుపులో పెట్టుకుని చూసుకునే కార్యక్రమం. ఆసరా పెన్షన్లు 10,652 మంది వృద్ధులకు, 3,278 మంది వికలాంగులకు, 8,852 వితంతువులకు, అదేవిధంగా 1,162 మరి ఒంటరి మహిళలకు పెన్షన్లు వస్తున్న విషయం ఇందులో పొందుపరచడం జరిగింది. పేదింటి ఆడపిల్లలకి ఇవాళ మేనమామలాగా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి కింద 3,145 మందికి, షాదీ ముబారక్ కింద 3,342 మందికి 1,116 రూపాయలు ఎక్కడెక్కడ ఇచ్చినారో అవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. పేదవాడి సొంత ఇంటి కళ, ఇప్పటి వరకు 3,163 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన శేర్లింగంపల్లి నియోజకవర్గానికి వచ్చిన విషయాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తీసుకున్న మరి గృహలక్ష్మి కార్యక్రమం, అదేవిధంగా ఇంకా ఇతర కార్యక్రమాలు, కంటి వెలుగు లాంటి కార్యక్రమం, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, సవివరంగా ఇవన్నీ ఒకవైపు. అంటే ఒక పిల్లగాడు స్కూల్కి పోతే, బడికి పోతే తల్లిదండ్రులు అడుగుతారు, ఏం చదువుకున్నావు, ఎట్లా చదువుకున్నావు, ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారు. ఇవాళ మనం చేయవలసింది కూడా మన ఎమ్మెల్యే గారి పనితీరు, మన ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది ఇంటింటికి చేర్చి మనం అడగవలసింది ఒక్కటే. కళ్ళ ముందు అభివృద్ధి, అదేవిధంగా కంటి ముందు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఎమ్మెల్యే మనకుండడం మన అదృష్టం అని చెప్పి తప్పకుండా గట్టిగా ఓట్లు అడిగే నైతిక హక్కు మనకుంది. అయితే సహజంగానే ప్రజలు అడుగుతారు, అన్న మరి 9 ఏళ్లలో ఏం చేసినారో చెప్తుండ్రు, ఇంత పెద్ద పుస్తకం ఇచ్చిండ్రు, ఇగో ఇక్కడ ఈనాడులో కూడా ఒక ప్రత్యేక సంచిక వేసింది, ప్రత్యేక సంచిక మరి అందరికీ వచ్చిందో తెలియదు, ఇంట్లో కూడా మనం ఏమేమి చేసినామో మొత్తం వివరంగా మరి ప్రకటనల రూపంలో అది కూడా చేసుకున్నాం. సరే, ఇదివరకు 2 సార్లు మీకు ఓటేస్తే ఇవన్నీ చేసినారు, మరి రేపు ఓటేస్తే, 3వ సారి ఓటేస్తే ఇంకేం చేస్తారు అని అడుగుతారు మన ప్రజలు. వాళ్ళ కోసం ఏం చేసినారంటే ఎమ్మెల్యే గారు కొత్తది మరొక కార్యక్రమం కూడా రూపొందించినారు. ఇందులో వివరంగా ఉన్నది కేసీఆర్ భరోసా పేరిట. కేసీఆర్ భరోసా అనే కార్యక్రమం కింద ఈసారి 3వ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆరికపూడి గాంధీ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమేం జరుగుతాయి అని కూడా ఇందులో మీకు ఒకటే పేజీలో మీకు అంత వివరంగా చెప్పినారు. ఏమేం జరుగుతాయంటే మొదటి అందులో మొట్టమొదటిది, మా ఆడబిడ్డలు ఎక్కువన్నారు కాబట్టి మీకు సంబంధించింది మొదటి చెప్తానండి, సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. ఎట్లా అయితే కళ్యాణ లక్ష్మి ఉందో, ఆరోగ్య లక్ష్మి ఉందో, అదే పద్ధతుల్లో సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. అర్హులైన ప్రతి మహిళకు, 18 ఏళ్ళు నిండిన అర్హులైన పేద మహిళలందరికీ నెలకు 3,000 రూపాయల చొప్పున ఒక జీవన భృతి ఇచ్చే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. ఇది చాలా చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుతుంది. రెండవది, మనం ఆనాడు మీకు గుర్తుండాల 2014లో నరేంద్ర మోడీ గారు చాలా తిట్లు తిట్టినాడు మన్మోహన్ సింగ్ గారిని, నీ వల్ల కావడం లేదు, ఆప్సే నయీ ఓరా, ఆప్ హట్ జావ్, ఎందుకంటే సిలిండర్ ధర కూడా నీతో నైతలేదు, సిలిండర్ కా దామ బడాదియే 400 రూపాయ కర్దియే అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడిండు ఆ రోజు. కానీ అదే నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని ఇవాళ గ్యాస్ ధర 400 రూపాయల సిలిండరు 1,200 రూపాయలు అయింది. కేసీఆర్ గారు అందుకే చెప్తా ఉన్నారు, ఏ నరేంద్ర మోడీ గారైతే 800 రూపాయలు సిలిండర్ ధర పెంచిండో, ఈసారి మన పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, ఆ పెంచిన 800 రూపాయలు, మోడీ పెంచిన 800 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనం భరించుకొని మన ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నామన్నమాట. ఇది ప్రతి బస్తీలో
ప్రతి గల్లీలో గట్టిగా చెప్పవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా మనం ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మన రైతుల కృషితో మన రైతన్నల కష్టంతో భారతదేశంలోనే ఇవాళ వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 గా మారినాం. 2014 లో 68 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పండించిన తెలంగాణ ఇవాళ 3.5 కోట్ల టన్నుల బియ్యం పండించే స్థాయికి చేరుకున్నది. మొత్తం దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. అందుకే ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే మనం దేశానికి అన్నం పెడతా ఉన్నాం, మరి అట్లాంటి మనం మన వాళ్ళకి 93 లక్షల తెల్ల కారెట్లు ఏవైతున్నాయో ఆప్కో యాద్ హోగా, ఆప్ సభికో యాద్ హోగా, యహాన్ పే మీ అందరికీ హిందీ వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నా, మళ్ళా తెలుగులో కూడా చెప్తా. ఆప్ సభికో యాద్ హోగా కి జిస్ దిన్ తెలంగాణ బనీ థీ ఏక్ పాబందీ థీ కి ఘర్ మే రాషన్ కే వాస్తే భీ హర్ కిసీ కో 5 కిలో ఔర్ పూరే ఘర్ కో 20 కిలో దిలాయా జాతా థా, దియా జాతా థా. కేసీఆర్ సాహబ్ చీఫ్ మినిస్టర్ బన్నే కే బాద్ ఉన్నోనే వో సీలింగ్ హటా ది, హర్ కిసీ కో 6 కిలో, అగర్ ఘర్ మే 10 లోగ్ హే తో 60 కిలో దేనే కా ఏక్ బహుత్ అచ్చీ ఏక్ నయా పాలసీ కేసీఆర్ సాహబ్ నే లాయా. ఆజ్ ఏక్ ఔర్ ఏక్ జబర్దస్త్ ప్రోగ్రామ్ కేసీఆర్ సాహబ్ లా రహే హై. వైట్ రేషన్ కార్డ్ జిన్కే పాస్ భీ హై, కుల్ మిలాకే 93 లాఖ్ రేషన్ కార్డ్ హై, 93 లాఖ్ రేషన్ కార్డ్ హై. ఇన్ సభీ కో జిన్కే పాస్ వైట్ రేషన్ కార్డ్ హై, హర్ కిసీ కో ఆప్కే సౌలత్ కే లియే ఏక్ నయా ప్రోగ్రామ్ అన్నపూర్ణ ప్రోగ్రామ్ జిస్కే తహత్ ఆప్ సభీ కో అబ్ జో మోటా చావల్ మిల్ రహా హై ఉస్కే జగా ఔర్ ఏక్దమ్ వో క్యా బోల్తే ఉస్కో ఫైన్.